ఉంటాడు. ఈ జీవితంలో కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా, అనారోగ్యంతో బాధపడుతున్నా, శ్రమలో నీవు ఉన్నా, కష్టాల్లో నీవు ఉన్నా, శోధనలో నువ్వు ఉన్నా, అవమానము చేత బాధను అనుభవిస్తున్నా, నిందల చేత కృంగిపోయి ఉన్నా, నా దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండాలి. దేవుని మీద ఆధారపడి విశ్వసించి ఆయన వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన నీ జీవితాన్ని మార్చగలడు.